राष्ट्र में इटीवल कुर्सिन वर्षाल रायलसीम जिल्लालैन चित्तूरु कडप कर्नूलु अनंतपुरम चिन्ना भिन्नम कावडंतो रैतुलकु तीव्र नष्टं वाटिल्लिंदनि बनगानपल्ली माजी एम्मेल्ये बीसी जनार्दन रेड्डी आवेदन व्यक्तं चेशारु। कोलमिगुंडल मंडलं तिम्मनायनिपेट नागिशेट्टिपल्ले ग्रामंलो बीसी जनार्दन रेड्डी अधिक वर्षाल वल्ल देब्बतिन्न पंट पोलालनु परिशीलिंचारु। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కనీసం క్షేత్రస్థాయిలో పంట నష్టంపై నివేదిక ఇవ్వలేదని విమర్శించారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో నేలపై నడిచి అధికారంలోకి రాగానే గాల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు। ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। नमस्कार कोलिगुंडल मंडल में यह तुफा कारण जगह अधिक वर्षपात वल दादापू मंडल में 8000 एकराल पट नष्ट जी ओक 8000 पट नष्ट में मुख्य शनग पट अत्यधिक शनग पट अदे विधा मिप इंका संबंध पटल वरी पत्ति अभी प्रति पट मंडल मोतम ఈరోజు ఎక్కడ కూడా పొలాలలో రైతు చూస్తే ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది। గతంలో ఎప్పుడైనా కాలంలో మామూలుగా పచ్చికరు ఇప్పుడు ఒట్టికరు వస్తే రైతు ఎప్పుడైనా బతకగలిగేవాడు అటువంటిది పచ్చికరు వచ్చిన తర్వాత ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ విధంగా నష్టం సంభవించడం చాలా బాధాకరం। మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటా ఉన్నాను, ఇంతమంది అధికారంలో ఉన్న తర్వాత ప్రభుత్వము రైతులకు సంబంధించిన ప్రభుత్వం మేము రైతుల ప్రభుత్వం అనేటువంటి ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి గారు గాని స్థానిక శాసనసభ్యుడు గాని దాదాపుగా 5 రోజులు 6 రోజుల నుంచి కూడా వర్షం పడతా ఉంది, రస్తాలు జరిగినాయి, ఏ ఒక్క అధికారి కూడా ఈ పంట నష్టం వేయడానికి గాని ఈ యొక్క అంచనాలకి సవరకు రాలేదు। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి అనేటటువంటి కూడా ఈ రోజు రాష్ట్రంలో 3 జిల్లాలు రాయలసీమంతా కూడా కన్నీటి పర్వం అయిపోయింది। నేను రాయలసీమ ముద్దుబిడ్డన అనేటువంటి ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి కడప జిల్లా, కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు చాలా చోట్ల కూడా ప్రాణ నష్టం జరుగుతే ఆ ప్రాణ నష్టానికంటే ముఖ్యంగా తను అసెంబ్లీలో ఏది అనుకోగలిగి తీర్చుకోగలిగినాడో అసెంబ్లీలో తను అనుకునేటువంటి ఈ యొక్క 3 రాజధానులు కావచ్చు, ఈ యొక్క ఎమ్మెల్సీలు కావచ్చు, దానికి సంబంధించిన బిల్లుల మీద పెడుతూ ఎక్కడ ఒక్క రోజు కూడా పైన గాలిలో గతంలేమో పాదయాత్ర అన్నాడు, రైతుల కోసం అన్నాడు, నాడేమో పాదయాత్ర రోడ్ల మీద తిరిగినాడు, ఇప్పుడు గాల్లో తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి అయినాక। ముఖ్యమంత్రి గాని తోలికేమో రోడ్ల మీద తిరిగాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత గాల్లో తిరుగుతాడు, ఇది ఆ ముఖ్యమంత్రి తీసుకునేటువంటి నిర్ణయము। ఆఖరికి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి ఈరోజు అసెంబ్లీలో పోయి మీరు కూర్చుంటా ఉన్నారు, మీరు స్థానికంగా ఉండేటువంటి రామ కాటసన్ రామ్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా